हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु सारीलो वच्चिन रन्निंग ब्लौज नि मनं जाकेट एला कटिंग चेयालनेदि इप्पुडु मीकु चूपिस्तुन्नानु। इप्पुडु नेनु इदि सारीनि लंगा अयिते स्टिच चेस्तुन्नानु, लंगा ओनि मीद जाकेट कि। इदि नार्मल ब्लौजे। इप्पुडु मनकि रन्निंग ब्लौज नि इप्पुडु ब्लौज अयिते कटिंग चेसि चूपिस्तुन्नानु। इप्पुडु मीकु ముందుగా లైనింగ్ వచ్చి మనం కాటన్ లైనింగ్ అయితే తీసుకోవాలి బ్లౌజ్కి। తడి పార పెట్టిన క్లాత్ని మనం తీసుకుని ఒకసారి ఫోల్డింగ్స్ అవి సర్దుకొని మనం స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు బ్లౌజ్ వచ్చి మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకోవాలి। మెయిన్ క్లాత్ వచ్చి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనకి అంచు భాగాలు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి। మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ని। మీకు చిన్న సైజ్ అయితే 80 సెంటీమీటర్స్ తీసుకోండి, పెద్ద బ్లౌజ్ అయినట్లయితే। మీకు లాగ్ ఉండే వాళ్ళైతే 1 మీటర్ అయితే తీసుకోవాలి। ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోండి, టూ సైడ్స్కి కూడా మనకు ఒక వైపు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు కింద సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ తీసుకోవాలి। మన ఛానల్ ఎవరైనా క్రొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా। మీకు నేను ఏ వీడియోస్ చేసినా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, నడుం లూజు। ఇప్పుడు డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి। ఇప్పుడు కచ్చు కోసం మనం కింద ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి। ఫస్ట్ లూజ్ తీసుకోవాలి, డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి, కచ్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి। మొత్తానికి ఒక 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి, ఖర్చు లేదు కాబట్టి ఇక్కడ। ఇప్పుడు లూజ్ అయిపోయింది, ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్ని। బ్యాక్ పార్ట్ షోల్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు లూజు పొడవు కూడా ఈ మార్కింగ్స్ని స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఒక బాక్స్ లాగా। ఇప్పుడు కింద నడుం దగ్గర నుంచి చంక భాగం పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని। ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి। మనకి షోల్డర్స్ చారిపోకుండా ఉండాలంటే టిప్స్ అనేది చూపిస్తున్నారు ఇప్పుడు। ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేస్తున్నాను। మనం ఫ్రీగా వదిలేయకుండా స్టిఫ్గా పైన పట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది। ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను, షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి। అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి చంక భాగం దగ్గర। ఇప్పుడు కరెక్ట్గా చంక భాగం దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి। కరెక్ట్గా లూజ్ అది ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి। అక్కడి నుంచి మనకి 2 ఇంచెస్ చూసుకోండి ఖర్చు దగ్గర। మనకి బాగా లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి। ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్స్ని స్ట్రైట్గా డ్రా చేసుకోండి। అలాగే షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు నెక్ అనేది నేను రౌండ్ కొంచెం మార్కింగ్ అయితే చేస్తున్నాను, షేప్ అనేది మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోండి లేదా రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు। ఒక 1.5 ఇంచ్ అయితే చంక భాగానికి మార్కింగ్ చేసి రౌండ్ చేస్తున్నాను। ఇప్పుడు చంక భాగం సరిపోతుందా లేదా ఒకసారి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోవాలి। మనకు లూజ్ అయితే సరిపోయింది, ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచెస్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచేయచ్చు। మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ
నేను ప్రతిదీ టిప్స్ అయితే చూపిస్తున్నాను, స్కిప్ చేయకండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. కరెక్ట్గా పొడవును బట్టి మార్కింగ్ చేసుకోండి. రెండు వైపులా సేమ్ ఈజీగా అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో మనం ఒకసారి పొడవు చెక్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి పొడవు కరెక్ట్గా చూసుకొని అంతవరకు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్గా తీసుకోవాలి. మనకి స్ట్రైట్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో సరిగ్గా ఫిట్ అవ్వదు, టైట్ అయిపోతుంది. అదే క్రాస్ తీయడం వల్ల మనకి చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా సర్దుకొని ఫోల్డింగ్స్ రాకుండా ఈ విధంగా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లోత్ తీసే దగ్గర ఒక మార్కింగ్, స్టిచింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది, మనకి ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ చేసుకోండి. మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి లోత్ తీయడానికి. ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి లోత్ తీసే దగ్గర. అలాగే నడుం దగ్గరకు వచ్చేసరికి కొంచెం లోత్ భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలి. మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే కరెక్ట్గా లోత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అయితే వేస్తున్నాను. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఉక్సుడు పట్టిని ఉపయోగించుకొని మీరు తాళ్ళపట్టితో తీసుకోకూడదు, కరెక్ట్గా పొడవను బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం లోత్ తీసిన దగ్గర నుంచి కింద మిడిల్ డాట్కి ఒక మార్కింగ్ చేసుకొని అటు ఇటు ఒక సైడ్ 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోండి. ఈ 2 డాట్స్ మిడిల్లో 3rd డాట్ వేసుకోవాలి. మీకు చాలామందికి చంక భాగం దగ్గర డాట్ సరిగా రావడం లేదన్నారు కదండి, ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఉక్సుల పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. మీకు క్లాత్ ఉంటే ఇంకొక 2 తీసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, పొడవకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ ఉందండి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి కిచెన్లో, లాంగ్ ఫ్రాక్స్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ, పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన క్రొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నేను ట్రైలింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను మనకి క్రొత్త ఛానల్ నుంచి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను డబుల్ ఫోల్డ్ చేసి.
मन की पड़व सरपोदारी चक्सको डबल फोल्ड కింద నార్మల్గా మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి కింద బాట్ ఉంది కాబట్టి డైరెక్ట్ వేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, కచ్చుకొస ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా కచ్ అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎక్కువగా ఏది నేర్చుకోవాలనుంది అనేది మాకు తెలియచేయండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే షోల్డర్ మిడిల్లో కరెక్ట్గా లోత్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది లైనింగే కాబట్టి రాంగ్ సైడ్ నార్మల్గా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోత్ తీసుకోవాలి 2 లేయర్స్ మీద. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు బాగేప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవాలి. మనకి బెల్ట్ వేయడం వల్ల నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. అంచు ఉన్నట్లయితే అంచు కుట్టడం అవసరం లేదు. ఒక సైడ్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. అలాగే మన క్రాస్ కటింగ్ మెడపట్టికి క్రాస్గా కటింగ్ చేసుకోండి 1 ఇంచ్ వెడల్పుతో. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్స్ అన్ని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ముందు క్రాస్లు అవి కట్ చేసుకోవాలి. ముందే మనం కట్ చేసుకోకూడదు. మెయిన్ క్లాత్ మనం ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక్కొక్క పార్ట్ కూడా వేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్కి వస్తుందో అంచు అనేది ఫ్రంట్కి వస్తుందో కరెక్ట్గా చూసుకొని ఇప్పుడైతే ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మనకి బార్డర్ వేసుకోవచ్చు. అది లాస్ట్లో తీసుకోవచ్చు బార్డర్ని. మనకి పెద్ద బార్డర్ కావాలా చిన్న బార్డర్ కావాలనేది చూసుకొని వేసుకోవచ్చు. లేదా మన బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవచ్చు బార్డర్ని కింద నడుము దగ్గర. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మనం నెక్ డిజైన్ అయినా వేసుకోవచ్చు పెద్ద బార్డర్ని. నేను ముందు బ్యాక్ ఫ్రంట్ తీస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు బార్డర్ని. మీకు జారిపోయే క్లాత్ అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకోవాలి. మీకు రబ్బర్ క్లాత్స్ అవి అలాంటివి అయితే బ్లౌజెస్ మనం స్టిచ్ చేయలేము. అలాంటి వాటికి అయితే టిప్స్ అయితే చూపిస్తాను. చుట్టూరు పిన్స్ పెట్టుకోండి. ముందు బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. మనం ముందే కట్ చేసుకోకూడదు. ఒక్కొక్క పార్ట్గా వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకోండి. నేను ఎట్ సైడ్ అట్ సైడ్ చుట్టూరు కూడా పిన్స్ అయితే పెట్టి చూపిస్తున్నారు మీకు ఈజీ టిప్స్ని. అలాగే డీప్ దగ్గర కూడా పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మనకు ఒక్కొక్క సైడ్ కూడా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా పిన్స్ పెట్టుకొని కట్ చేయడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ ఉండవు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి చాలామంది సరిగా రావడం లేదని కామెంట్ చేస్తున్నారు కదండి. మనం చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజెసే కాదు బయట వాళ్ళవి కూడా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేయొచ్చు డౌట్స్ లేకుండా.
ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ దగ్గర కానీ కింద పార్ట్లో కానీ మనం పిన్స్ పెట్టుకోవాలి. మనకు పట్టు సారీ బ్లౌజెస్కి అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని క్లాత్స్ అయితే మనకి మరీ జారిపోతుంటుంది, అవి క్రాస్లు అవి ఎక్కువ వచ్చేస్తుంటాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఉండదు. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని కట్ చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఇంకా స్టిచ్ చేయలేము అనుకునే వాళ్ళు ఒక 1 ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉంటే ఒక 1 ఇంచ్ వరకు కూడా గ్యాప్ వదులుకొని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి పార్ట్ కూడా సెపరేట్గా పెట్టుకోండి, మీకు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు, ఇలాంటి జారిపోయే క్లాత్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి అయితే కరెక్ట్గా క్లాత్ సరిపోతుంది లేదా ముందు చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు ప్రతి పార్ట్ కూడా ఒకసారి ఆలోచించుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్కి అయితే క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్స్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు లోత్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ చూసుకొని వేసుకోండి. మీకు ఎట్ సైడ్ కట్ సైడ్ పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా కట్ చేసుకొని మనకు పొడవును బట్టి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా పొడవును బట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా బాటర్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పిన్స్ అయితే పెట్టేసాం కాబట్టి చుట్టూరు కట్ చేసుకోవచ్చు, కానీ ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది మీకు డిజైన్ అనేది ఎక్కడైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి షేప్ బెల్ట్కి, అలాగే ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు స్ట్రైట్ పీసెస్ తీసుకోండి, ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అలాగే బ్యాక్ పార్ట్కి అయితే అవసరం లేదు. ఈ విధంగా ప్రతి పార్ట్ కూడా సెపరేట్ సెపరేట్గా పెట్టుకోండి, మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇటువంటి సింపుల్గా మీరు ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఏ సైజ్ అయినా ఎటువంటి బ్లౌజ్ అయినా సరే ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.